వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య అని తెలుగు వారికి అయింది ఆ గొంతు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గొంతు అలా నిరంతరాయంగా తెలుగువారి జ్ఞాపకాలను పెనవేసుకుని ఉండిపోయింది కళా వాచస్పతి జగ్గయ్య కంచుకంఠం జగ్గయ్య నాటకాల జగ్గయ్య సినీనటుడు జగ్గయ్య రాజకీయవేత్త జగ్గయ్య సాహితీకారుడు జగ్గయ్య ఒక్క జగ్గయ్యకు ఎన్ని కార్యరంగాలు ఎన్ని కార్యక్షేత్రాలు జగ్గయ్య గారికి మనం అనే మాట ఎంతో ఇష్టం నేను మేము అనే మాటలు ప్రతి భాషలో ఉంటాయి ప్రత్యేకంగా మనం అనే మాట తెలుగులోనే కనిపిస్తుంది మనం అనే భావన మనందరిలో ఉన్నప్పుడే ఈ దేశం ముందుకు పోగలదు అని ఆయన చాలాసార్లు అంటుండేవారు గంభీరమైన కంఠంతో అద్భుతమైన అభినయంతో తెలుగు చిత్ర రంగానికి నాలుగు దశాబ్దాలకు పైగా ఎలిన నటుడు బహుముఖ ప్రజ్ఞాశాలి కొంగర జగ్గయ్య గారు ఒకరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత ఎన్నదగిన నటుడిగా ఆయన పేరుందారు తన ప్రజ్ఞను బహుముఖాలుగా విస్తరించిన ప్రతిభాశాలి విద్యావేత్తగా కవిగా చిత్రకారునిగా కార్మిక నాయకుడిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా అనంత రూపాల్ని సంతరించుకున్న నిలువెత్త ప్రతిభామూర్తిగా ప్రతి ఒక్కరూ జగ్గయ్యను అభిమానిస్తారు ఆరాధిస్తారు సుమధుర కంఠస్వరంతో గాయకులుగా గుర్తింపు పొందే వారు కొందరైతే గంభీర స్వరంతో గర్జించేగలం మరికొందరు సొంతం అయితే కొంచు కంఠంతో కలకాలం గుర్తుంటూ పోయే కొద్ది మందులు కొంగర జగ్గయ్య గారు ఒకరు జగ్గయ్యకు గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ కంఠస్వరం ఒక్కటే కాదు ఆయన ఒక పార్శ్యం మాత్రమే ఆయన ఒక నటుడు కవి రచయిత పండితుడు చిత్రకారుడు అధ్యాపకుడు రాజకీయ ఖని పాత్రికేయుడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా వారంపూడి గ్రామంలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కాలేజీలో జరిగింది అక్కడ ఆయన బిఏ చదివారు చిత్రరంగంలో ఎన్నో సినిమాల్లో జగ్గయ్యతో కలిసి నటించిన ఎన్టీ రామారావు గారు ఆ కాలేజీలో చదువుతున్న రోజుల్లో జగ్గయ్య సహజ అప్పటికే నటన పట్ల ఆసక్తి ఉన్న వారిద్దరూ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి నాటకాలు వేశారు వాటిలో పేరు పొందినవి చేసిన పాపం బలిదానం అనంతరం ఆయన దుగ్గిరాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు సంస్కృతం తెలుగు ఇంగ్లీష్ భాషలపై పట్టు ఉన్న ఆయన పత్రికా రంగం వైపు ఆకర్షితులయ్యారు దేశాభిమాని అనే పత్రికలు ఉప సంపాదకునిగాను ఆంధ్ర రిపబ్లిక్ అనే పత్రికకు సంపాదకునిగాను పనిచేశారు ఆ తరువాతే తన కంచు కంఠాన్ని ప్రజలకు వినిపించే అవకాశం ఆయనకు కలిగింది ఆకాశవాణిలో న్యూస్ రీడర్గా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో చిత్రరంగ ప్రవేశం చేశారు మొదటి చిత్రం గోపీచంద్ రూపొందించిన ప్రియురాలు ఆ తరువాత నటించిన చిత్రం ఆదర్శం పంతొమ్మిది వందల యాభై ఐదులో బిఎస్ రెడ్డి రూపొందించిన బంగారు పాపలు నటన జగ్గయ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అనంతరం ఆయన అద్దాంగి దొంగరాముడు అప్పు చేసి పప్పుకూడు ఫలం దేవుడు చేసిన మనుషులు అల్లూరి సీతారామరాజు మేఘ సందేశం బొబ్బుల పులి ఇలా సుమారు ఐదు వందల చిత్రాల్లో రకరకాల పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల అరవై రెండులో పదండి ముందు సినిమాను నిర్మించారు ఆ తర్వాత షబాస్ పాపన్న చిత్రాన్ని అందించారు చిత్రాల్లో ప్రముఖ నటుడిగా రాణించడమే కాదు ఆంధ్రులు ఏనాటికే మరువని ఇద్దరి నటీమణులను రంగస్థలానికి తద్వారా చిత్రరంగానికి పరిచయం చేసింది ఆయనే ఆ నటీమణులు ఎవరూ కాదు సావిత్రి జమున శివాజీ గణేశన్ నటన బంగారమైతే కంఠేశ్వరం ద్వారా జగ్గయ్య దానికి సుహాసన అబ్బేటట్టు చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో శివాజీ గణేశన్ నటించిన మనోహర చిత్రాన్ని యాభై నాలుగు పేజీల డైలాగుల్ని జగ్గయ్య అందించారని చెబుతారు అవి ఆ తరువాత గ్రామ్ఫోన్ రికార్డుగా విడుదలైన విషయం తెలిసిందే తుకారామం చిత్రంలో ఛత్రపతి శివాజీగా శివాజీ గణేశన్ నటిస్తే దానికి అద్భుతమైన కంఠస్మరాన్ని అందించి మన ముందు ఛత్రపతిని సాక్షాత్కరింపజేసిన ఘనతలు సగం జగ్గయ్యేదే విశ్వకవి రవీంద్రుని కవితలను తెలుగులో అనువదించడం జగ్గయ్య గారిలోని సాహిదా ప్రియుణ్ణి కవిని మన ముందు నిలబెడుతుంది ఆయన రాసిన రాజకీయ విజ్ఞాన సర్వస్వం ఆయనలోని రచయితకు పండితునికి ఆయనకు రాజకీయాల పట్ల ఉన్న అవగాహనకు మర్చుతునుక ఇక పంతొమ్మిది వందల అరవై ఏడులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంటరీ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికై రాజకీయ జీవితాన్ని ఆయన చవిచూశారు చాలామంది సినీ నటులు రాజకీయాల్లో పాల్గొన్న ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న తొలి తెలుగు నటుడు జగ్గయ్య అని చెప్పుకోవచ్చు చాలామంది గొప్పవారులాగే జగ్గయ్య బహుముఖ ప్రజ్ఞకు ఆయనకు వచ్చిన అవార్డులు కొలమానాలు కావు నివురు గప్పిన నిప్పుల నిండు కుండల నిరాడంబరంగా ఉండడం వారి లక్షణం కనుక అటువంటి వారికి అవార్డులు రావు అయితే ఆయనకు ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి కళావాచస్పతి బిరుదులు లభించాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో కళా ప్రపూర్ణ పురస్కారం లభించింది అలానాటి నటులతో నటులతోనే కాకుండా చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించడం జరిగింది చివరిగా మోహన్ బాబు హీరోగా నటించిన డిటెక్టివ్ నారదలో నటించి రెండు వేల నాలుగులో జగ్గయ్య గారు తుదిశ్వాస విడిచారు అయితే జగ్గయ్య వారసత్వం ఏమైపోయింది అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ ఆయన వారసత్వం నటనా రంగంలో విరాచెల్లుతుంది అవును జగ్గయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు వీరి నలుగురు ఎవరూ సినీ రంగంలో లేరు అయితే మనవుడు సాత్విక్ కృష్ణ మాత్రం జగ్గయ్య వారసత్వంగా ఎంట్రీ ఇచ్చారు సాత్విక్ స్వయాన జగ్గయ్య అన్నకు మనవడు సొంత కొడుకులు కూతుళ్లు మనవులు సినీ రంగంలోకి రాకపోయినా సాత్విక్ ముందుగా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు స్వాతి చినుకులు మధుమాసం వంటి సీరియల్స్లో విలన్ క్యారెక్టర్ ద్వారా బుల్లితెర ఆడియన్స్కు దగ్గరయ్యారు ఇక సినిమాల్లో కూడా నటిస్తూ తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు ఇక ఇప్పుడు మనం జగ్గయ్య గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వి మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్